కళ్ళు దుకాణ లైసెన్స్ ఇవ్వడానికి వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ ఎక్సైజ్ సీఐ ఏసీబీ ఆఫీసర్లకు తిరిగారు. మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ కథనం ప్రకారం జిల్లాలోని బూత్పూర్ మండలం పోతుల మడుకు చెందిన తిరుపతయ్య గౌడ్ 20 ఏళ్ల నుంచి కళ్ళు వ్యాపారం చేస్తున్నాడు. ఆయన కొడుకులైన శ్రీకాంత్ శ్రీహరి పేరిట కళ్ళు దుకాణ లైసెన్స్ కోసం ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని ఈఎస్ ఆఫీసులో అప్లికేషన్లు పెట్టుకున్నాడు. ఎంక్వైరీలో భాగంగా ఆఫీసర్లు జడ్చర్ల సీఐని కలవాలని చెప్పగా 18న తిరుపతయ్య జడ్చర్ల ఎక్సైజ్ సీఐ బాలాజీని కలిశారు. అయితే ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపాలంటే 90,000 రూపాయలు ఇవ్వాలని సీఐ డిమాండ్ చేశారు. ఇక మరుసటి రోజు తిరుపతయ్య వచ్చి డబ్బులు తగ్గించుకోవాలని కోరగా అర్జెంటుగా కొన్ని డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో తిరుపతయ్య 25,000 రూపాయలు ఇచ్చాడు. మిగతా 65,000 రూపాయలు ఈ నెల 22న ఇవ్వాలని సీఐ చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం తిరుపతయ్య 65,000 రూపాయలు సీఐకి ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక విచారణ తర్వాత ఇవాళ నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. దానికి సంబంధించిన పిటిషన్స్ ఫార్వర్డ్ చేసుకోమని అతను వచ్చి కలవడం జరిగింది. అతను వచ్చి కలిసిన తర్వాత వెరిఫికేషన్ గురించి కలిసిన తర్వాత 18th రోజు ఒకవేళ మేము వెరిఫికేషన్ చేసి మీ లైసెన్స్ గురించి పంపాలంటే దానికి ఒక 90,000 డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు నా దగ్గర లేవసారి మళ్ళీ వస్తానని చెప్పి 19th రోజు వచ్చి మళ్ళీ కలిస్తే 19th మార్నింగ్ వచ్చిన తర్వాత లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ శృతి గారు మరియు వాళ్ళ స్టాఫ్తో వెళ్ళి పక్క విలేజ్లో వాళ్ళకు టెస్ట్ అనేది చేయించేసి వచ్చిన తర్వాత కంపల్సరీ నాకు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు కొన్ని ఇచ్చుకోండి. ఆ రోజు 19th రోజు 25,000 ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా 65,000 ఇవ్వాల్సిందే. అతను వెంటనే వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈరోజు దానికి సంబంధించిన